కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు, రాయలసీమలో ఎంతో పేరున్న నాయకుడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ చరిత్ర మీకు తెలుసు. అలాంటి నాయకుడు మన మీటింగ్ నుంచి అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోయారు మీరు తీసుకున్న నిర్ణయంతో విభేదించి. ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ రేపు కార్యకర్తతో మీటింగ్ కూడా పెట్టబోతున్నారు. సింగిల్గా వెళ్తే మనం తీవ్రంగా నష్టపోతాం, ఖచ్చితంగా పొత్తులో వెళ్ళాలి అని ఆయన బహిరంగంగా చెప్తున్నారు. సి అభిప్రాయాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడే కాదు 133 ఏళ్ళుగా ఎప్పుడు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. నిర్ణయం పార్టీ అధ్యక్షులు తీసుకుంటారు. పార్టీ అధ్యక్షుల నిర్ణయం శిరోధారం. ఈరోజు కాదు, 3-4 మాసాల క్రితమే సిడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పొత్తుల గురించి రాహుల్ గాంధీ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దానికి బద్దలమే ఉన్నాం. ఒక కాన్ఫిడెన్స్గా పక్కాగా గుండెల మీద చేసుకుని సూటిగా చెప్పండి, 175 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలు ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? 25 పార్లమెంటరీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు గెలుచుకోబోతోంది? ఈసారి 100% పార్లమెంట్లో అడుగు పెడతాం, అసెంబ్లీలోకి అడుగు పెడతాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఖచ్చితంగా చేస్తారు. ఢిల్లీకు మేము ఇక్కడ బలాన్ని ఇవ్వడమే కాదు, ఇక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలనేది కూడా ఆ రోజు మేమే నిర్ణయిస్తాం. అన్ని సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తాం. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా అడుగు పెట్టగానే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్ మీకు బాగా గుర్తుంటుంటుంది, కాంగ్రెస్ పార్టీ అనేది పరివార పార్టీ అన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి అని నేను అడిగేది ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాలి అనే అని అన్న మాటని ఎలా చూస్తారు మీరు? భయం. ఈరోజు రాహుల్ గాంధీని ఎదుర్కోవడానికే సరిపోవడం లేదు. ఛాతి, పెద్ద ఛాతి, 56 అంగుళాలు ఛాతి, ఇప్పుడు 30 అంగుళాలు కుదించుకొని పోయింది. మళ్ళీ ఈరోజు ప్రియాంకా గాంధీ గారు రావడంతో బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు. పాపం ఖర్చీఫుల మీద ఖర్చీఫులు, కుడి చేతిలో ఎడమ చేతిలో కూడా ఖర్చీఫులు తడిచిపోతా ఉన్నాయి, చెమటలు వస్తా ఉన్నాయి అని అంత